हाय फ्रेंड्स वेलकम टू पवन कुमार व्लॉग्स ई रोज मनम जिलेबी चेपल फ्राई गुरिंचि तेलुसुकुंदाम चाला रुचिगा उंटाई मनकि बीच लो अम्मुतारंडि गोल्ड फिश फ्राई चेपलु तिनडं वल्ल मनकु हाई क्वालिटी प्रोटीन आयोडीन मरियु चाला विटमिन्स अंड मिनरल्स लभिस्तायंडि अंते काकुंडा विटमिन डी पुष्कलंगा उंटुंदि చాలా మంది విటమిన్ డి డెఫిషియన్స్ వల్ల బాధపడుతుంటారండి. ఇవే కాక చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. వీటి వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ బాగా మెరుగుపడుతుంది మరియు ఎన్నో జబ్బులు రాకుండా తోడ్పడతాయి. ఈ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకుందామండి. ముందుగా చేపలను బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చేపల్ని ఒక స్పూన్ కల్లు ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ బద్ద పిండి బాగా వీడియోలో చూపిన విధంగా మిక్స్ చేసి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒక బద్ద నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం చేప ముక్కలకి బాగా మసాలా పట్టేట్లుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో 1 నుండి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత మారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిన విధంగా చేప ముక్కలను వేసి లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చేపను జాగ్రత్తగా తిప్పుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేపను తిప్పుతూ 10 నుంచి 20 నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సింపుల్గా క్రిస్పీగా హోమ్ మేడ్ హోల్ ఫిష్ ఫ్రై రెడీ అండి. పప్పుచారులో కానీ ఏదైనా పచ్చడిలో కానీ చేప ఒక్కటి తిన్నా కూడా బాగుంటుందండి. ఈ చేపల్ని తినేటప్పుడు నెల్లూరు కారం పొడి ఉంటుందండి, తినే కారం పొడి, వాటితో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. జిలేబీ చేపలు అనేటివి ముళ్ళు ఉండదండి, ఉంటుంది కానీ ఆ మధ్యలో మాత్రమే ఉంటుంది. పైన తోలంతా కూడా కండలాగా ఉంటుంది కాబట్టి మనం తినేసేయచ్చు, ఇబ్బంది లేదు, బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా తినగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.